హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది సో ప్రస్తుతం ఇప్పుడు రైతు చట్టాల గురించి పోరాటాలు జరుగుతున్నాయి ఆ విషయం పక్కన పెడితే ఆల్రెడీ ఇప్పటి వరకు మనకు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలన్నీ కూడా రచించడం వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వమే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసింది అది వృద్ధులకు కావచ్చు వితంతువులకు కావచ్చు ఆడపిల్లలకు కావచ్చు పిల్లలకు కావచ్చు లేదా బీపీఎల్లో ఉన్న మొత్తానికి ఫ్యామిలీకి కావచ్చు సో ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అందులో భాగంగా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది ఇదే విడో పెన్షన్ వితంతు పెన్షన్కు సంబంధించిన సంక్షేమ పథకం సో మీరు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఒక పేజ్ ఓపెన్ అవుతుంది లేదా గూగుల్లో విడో పెన్షన్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అని టైప్ చేస్తే దానికి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది అది క్లిక్ చేస్తే పూర్తి సర్కారీ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఓకే సబ్మిట్ చేస్తే మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఏ పంచాయతీ ఏ బ్లాక్ ఏ గ్రామం వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది అలా అన్ని డీటెయిల్స్ని ఫిలప్ చేయాలి ఫిలప్ చేసిన తర్వాత అందులో మహిళ పేరు అంటే మీ యొక్క పేరు గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి పెన్షన్ ఆల్రెడీ వచ్చింది అని అర్థం ఇక ముందు కూడా అందుతుంది అని అర్థం ఒకవేళ పేరు లేకపోతే మాత్రం మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మీ ఆధారు ప్యాను అది కూడా తీసుకొని మీ సేవా సెంటర్కి వెళ్ళి ఇటు వితంతు పింఛన్ స్కీమ్ కింద మీరు ఫామ్ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఆ ఫామ్ని మీరు సబ్మిట్ చేస్తే దానికి తగ్గ అన్నీ జరిగి మీరు అర్హత సాధించే విషయంలో ప్రభుత్వం మీకు సహాయం చేస్తుంది ఆ తర్వాత నెలకు పదిహేను వేల వందల రూపాయలు పింఛన్ మీకు అందుతుంది సో నెలకల పదిహేను వందల రూపాయలు పింఛన్ అందాలి అంటే ఖచ్చితంగా ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలి అది కూడా అర్హత కలిగిన వాళ్ళు ఎవరు అంటే వితంతువులు మాత్రమే సో మీకు తెలిసిన వితంతువులు చుట్టుపక్కల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా అంటే వారికి ఈ స్కీము పూర్తిగా అందేలా మీరు సహాయం చేయగవచ్చు అందుకే మేము ఈ డీటెయిల్స్ మీకు అందిస్తున్నాం మరిన్ని డీటెయిల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి